యొక్క మతం. వీళ్ళు వైదికులు, జైన మతాన్ని కూడా అవలంబించారు, కాకపోతే వీళ్ళు ఏంటి అని అంటే వైదిక మతాన్ని అవలంబించారు, కాకపోతే జైన మతాన్ని కూడా పాటించారు. జైన మతం మాత్రం వీళ్ళ కాలంలో గట్టిగా ఫైడ వెళ్ళింది అని చెప్పచ్చు. తర్వాత మతం తర్వాత వీరి యొక్క అధికారిక భాష, అధికారిక భాష ఇది చూసుకున్నట్టయితే వీళ్ళ కాలంలో రెండు భాషలు ఉంటాయి. మనకు అధికారిక భాష సంస్కృతమే, ఇది పక్కా, ఇది సంస్కృతం. కానీ మనకిక్కడ అధికారిక భాష సంస్కృతంతో పాటు కన్నడకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు, కన్నడను కూడా మాట్లాడారు. ఎందుకంటే కన్నడ అనేది ఇక్కడి నుంచే అభివృద్ధి చెందింది అని చెప్పచ్చు. అధికారిక భాష మాత్రం సంస్కృతమే. తర్వాత వీరి యొక్క రాజధానులు కనుక చూసుకున్నట్టయితే, రాజధానులు ఏంటి, రాజధానులు వీరు మొదట పొదన్, నిజామాబాద్ ప్రాంతాన్ని ఏమన్నారు, పొదన్. మొదటి రాజధాని ఏంటి అంటే పొదన్. ఆ పొదనే ఏంటి, బోధన్ అన్నట్టు. ఇప్పుడు బోధన్ అర్థమైందా, బోధన్ అన్నమాట. రెండవది ఏంటి అంటే వేములవాడ, వేములవాడ. ఇప్పుడు వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది, వేములవాడ, ఓకే, తెలంగాణలో ఉంది. సో రెండో రాజధాని ఏంటి, వేములవాడ. పొదన్ తర్వాత వేములవాడ. ఇక మనకి స్థాపకుడు ఎవరు, స్థాపకుడు అయితే ఇందులో మూల పురుషుడు కూడా తెలుస్తున్నాడు కాబట్టి మూల పురుషుడు కూడా చూద్దాం. మూల పురుషుడు అంటే ఈయన సంతానమే వీళ్ళు తర్వాత దంతిదుర్గుడి కింద పనిచేశాడు, వినయాదిత్య యుద్ధమల్లుడు ఏళ్ల సంతానమే. తర్వాత మూల పురుషుడు ఎవరంటే సత్యాశ్రయ రణవిక్రముడు, సత్యాశ్రయ రణవిక్రముడు, సత్యాశ్రయ రణవిక్రముడు, ఓకే. తర్వాత స్థాపకుడు మన వినయాదిత్య యుద్ధమల్లుడు, అదే పొదన్ ప్రాంతం నుంచి దంతిదుర్గుడికి హెల్ప్ చేశాడుగా, బాదామి చాళుక్యాలను తీసేశాడుగా, తర్వాత పరిబిణి పొదన్, తర్వాత కరీంనగర్లను పొందాడుగా. ఆయనే ఎవరు అంటే స్థాపకుడు, నిజమైన స్థాపకుడు అన్నమాట. వేములవాడ చాళుక్య రాజ్య స్థాపకుడు ఎవరు అంటే వినయాదిత్య యుద్ధమల్లుడు. అప్పటిదాకా వీళ్ళంతా పనిచేశారు, బాదామి చాళుక్యుల కింద పనిచేసినటువంటి వాళ్ళు, వినయాదిత్య యుద్ధమల్లుడు. ఇక గొప్ప పాలకుడు ఎవరు అంటే హరికేసరి టూ, రెండవ హరికేసరి. గొప్ప పాలకుడు, గొప్ప పాలకుడు ఎవరు అంటే రెండవ హరికేసరి, రెండవ హరికేసరి. గొప్ప పాలకుడు ఎవరు, రెండవ హరికేసరి. ఇక చివరి పాలకుడు, చివరి పాలకుడు అయితే ఇక్కడ ఒకటి చూడాలి మనం, ఇది ఒక విచిత్రమైనటువంటి విషయం, ఏ రాజ్యాలలో ఇట్లా జరగదు. వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటులకు సామంతులుగా ఉండడమే కాకుండా రాష్ట్రకూటులు వీళ్ళు వచ్చింది 750, వెళ్ళిపోయింది కూడా 973లో. ఒకటే సంవత్సరంలో వస్తారు, పోయేటప్పుడు కూడా కలిసిపోతారు. సో 750లో వచ్చేసి తర్వాత 973లో పోతారు. సో ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. చివరి పాలకుడు ఎవరు అంటే ఇక్కడ చివరి వేములవాడ చాళుక్యులు మూడవ హరికేసరి, మూడవ హరికేసరి. మూడవ హరికేసరి ఇతను తర్వాత రాష్ట్రకూటుల రాజు, ఇద్దరు కర్కరాజు, ఇద్దరు ఒకేసారి వెళ్ళిపోతారు. ఒకేసారి దంతిదుర్గుడు, వినయాదిత్య యుద్ధమల్లుడు వస్తారు. ఒకేసారి మూడవ హరికేసరి, కర్కరాజు, రాష్ట్రకూట రాజు కర్కరాజు, ఇద్దరు, రెండవ కర్కరాజు, ఇద్దరు ఒకేసారి వెళ్ళిపోతారు. అంటే వచ్చేది ఇద్దరు కలిసి 750లో వస్తారు, కలిసి 973లో వెళ్ళిపోతారు. ఎలా వచ్చారు అనేది చెప్పాను, ఎలా వెళ్ళిపోతారు అనేది చివరికి చూడండి, రాజకీయ చరిత్రలో చూడండి. ఇది వీళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్. మతం, అధికారిక భాష, రాజధానులు, మూల పురుషుడు, స్థాపకుడు, గొప్పవాడు, చివరి పాలకుడు, ఇవి మనం సంక్షిప్త సమాచారం నేర్చుకున్నాం. దీని తర్వాత వీరి యొక్క ఆధారాలు, మనం మళ్ళీ వీళ్ళ చరిత్రను కూడా ఆధారాలుగా నేర్చుకోవాలి కదా, అందుకోసమనే వీరి యొక్క ఆధారాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ ఆధారాల్లో మళ్ళీ
లిఖితపూర్వక ఆధారాలు, తర్వాత పురావస్తు ఆధారాలు రెండు ఉంటాయి. అయితే ఇప్పుడు వేములవాడ చాళుక్యులకు సంబంధించినటువంటి ఆధారాలు చూద్దాం. వేములవాడ చాళుక్యులు ఆధారాలు. ఆధారాల్లో కనుక చూసుకున్నట్టయితే ఇందులో ఫస్ట్ లిఖిత పూర్వక ఆధారాలు. లిఖిత పూర్వక ఆధారాలు లిఖితపూర్వక ఆధారాల్లో కన్నడ కవిత్రయంలో గొప్పవాడుగా పేరొందినటువంటి పంప కవి రచించినటువంటి విక్రమార్జున విజయం చాలా ముఖ్యమైనటువంటి ఆధారం. ఏంటి అనంటే ఫస్ట్ బుక్ ఏంటి అనంటే విక్రమార్జున విజయం, పంప కవి రచించిన విక్రమార్జున విజయం. కన్నడ కవి ఆయన, కన్నడ భాషలో రాశాడు. తర్వాత ఆది పురాణం, ఈ రెండు పుస్తకాలు, ఈ రెండు గ్రంథాలు మాత్రం చాలా జాగ్రత్తగా వేములవాడ చాళుక్యుల గురించి చెప్తున్నాయి. ఇది పంప కవి రచించాడు. కన్నడ కవి ఎవరు? పంప కవి. కన్నడ కవిత్రయంలో మొదటివాడైన పంప కవి రచించాడు. ఇతను రచించినటువంటి గ్రంథం మనకు చెప్తుంది ఎవరు? వేములవాడ చాళుక్యుల గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి ఇవి రెండు కూడా. తర్వాత మూడవ గ్రంథం ఏంటి అనంటే యశస్తిలక చంపూ కావ్యం. యశస్తిలక చంపూ కావ్యం, యశస్తిలక చంపూ కావ్యం, యశస్తిలక చంపూ కావ్యం అంటే దీన్నే ఏమంటారంటే యశోధర చరిత్ర అని కూడా అంటారు. యశోధర చరిత్ర అని కూడా అంటారు. దీన్ని రచించింది ఎవరు అంటే దీన్ని రచించింది సోమదేవ సూరి. కథా సరిత్సాగరం రాశాడని మనం చదువుకున్నాంగా అంతకుముందు శాతవాహనులలో. తెలంగాణలో ఉన్నటువంటి జైన కవి ఈయన, సోమదేవ సూరి. ఇతను రచించాడు. పంప కవి మొదట బతుకుతాడు, ఆయన తర్వాత వచ్చిన వాడు సోమదేవ సూరి. ఇతని కాలంలోనే ఇక దాదాపు ఎండ్ అయిపోతూ ఉంటారు ఎవరు? వేములవాడ చాళుక్యులు. కాబట్టి ముందు వాళ్ళ గురించి ఆయన చెప్పాడు. ఎక్కడ? యశస్తిలక చంపూ కావ్యంలో యశోధర చరిత్రను. ఇది ఒకటే అనమాట. సోమదేవ సూరి రచించాడు, ఇది తెలుస్తుంది. తర్వాత కవి జనాశ్రయం అనేటువంటి గ్రంథం, కవి జనాశ్రయం అనేటువంటి గ్రంథం, కవి జనాశ్రయం, దీన్ని రచించింది మల్లియ రేచన. ఎవరు అంటే మల్లియ రేచన రచించాడు. మల్లియ రేచన రచించాడు. ఇది కూడా మనకు ఎవరి గురించి చెప్తుంది? వేములవాడ చాళుక్యుల గురించి చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం. లిఖితపూర్వక ఆధారాలు ఇవి, విక్రమార్జున విజయం, ఆదిపురాణం, పంప కవి రచించాడు, ఈ రెండు గ్రంథాలు. తర్వాత యశస్తిల చంపు కవి. అయితే గమ్మత ఏంటంటే వీళ్ళందరూ వేములవాడ చాళుక్యుల కింద ఉన్నవాళ్ళే, వీళ్ళు వేరే వాళ్ళు కాదు. యశస్తిలక చంపు కావ్యం సోమదేవ సూర్య రచించాడు, కవి జనాశ్రయం మల్లియ రేచన రచించాడు. ఇది వీళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు. సో వీళ్ళకి లిఖితపూర్వక ఆధారాలు. ఇక మనకు పురావస్తు ఆధారాలు అంటే, పురావస్తు ఆధారాలు అంటే ఆర్కియాలజికల్ సోర్సెస్ ఏంటి అనేటువంటి చూద్దాం. అంటే శాసనాలు ముఖ్యమైనటువంటి రోల్ ప్లే చేస్తున్నాయి వీళ్ళ కాలంలో. ఆ శాసనాలు ఎవరెవరు వేయించినటువంటి శాసనాలు అంటే, మళ్ళీ వేములవాడ చాళుక్యులు వేయించిన శాసనాలే. పురావస్తు ఆధారాలు చూసుకున్నట్టయితే, పురావస్తు ఆధారాలు, ఈ పురావస్తు ఆధారాలలో మళ్ళీ ఎవరు? వేములవాడ చాళుక్యులు వేయించినటువంటి శాసనాలే. వేములవాడ చాళుక్యులు వేయించిన శాసనాలు అవే చెప్తున్నాయి. ఫస్ట్ది ఏంటి అనంటే అరికేసరి వేయించిన శాసనాలు. అరికేసరి వన్ వేయించిన శాసనం మనకు చెప్తుంది. శాసనాలు ఏంటి అంటే, ఒకటి కొల్లిపర శాసనం, కొల్లిపర శాసనం. తర్వాత కురవగట్టు శాసనం, కురవగట్టు శాసనం. ఇది ఎప్పుడెప్పుడు వేయించాడనేది మళ్ళీ మనం చూస్తాం.
సో కొల్లిపర శాసనం, కురవగట్టు శాసనం, హరికేసరి వన్ వేయించాడు. తర్వాత ఇక తర్వాత కాలంలో బద్ధగుడి గురించి కానీ, వినయాదిత్య యుద్ధమల్లుని గురించి కానీ అందరి గురించి చెప్పేటువంటి శాసనాలు ఉన్నాయి. అయితే రెండవ హరికేసరి, హరికేసరి టూ, రెండవ హరికేసరి అన్నా హరికేసరి టూ అన్నా ఒకటే. ఈ రెండు హరికేసరి, రెండవ హరికేసరి వేయించిన శాసనాలు కనుక చూసుకున్నట్టయితే అవేంటి అని అంటే, వేములవాడ శాసనం, అంటే వేములవాడలోనే వేయించాడు ప్రస్తుత వేములవాడ శాసనం, వేములవాడ శాసనం. తర్వాత కరీంనగర్ శాసనం, కరీంనగర్ శాసనం. తర్వాత ఈయన కాలంలో వేసిన మరొక శాసనం చెన్నూరు శాసనం, మంచిర్యాలలో ఉండేది చెన్నూరు శాసనం, మంచిర్యాల జిల్లా చెన్నూరు శాసనం. సో వేములవాడ శాసనం, కరీంనగర్ శాసనం, చెన్నూరు శాసనం. ఇంతకుముందు విక్రమార్జున విజయాన్ని పంపక విరచించిండు అని చెప్పాను, ఆయన సోదరుడు వేయించినాడు, అర్థమైందా? సో జినవల్లభుడు వేయించినటువంటి శాసనం కుర్క్యాల శాసనం. ఎవరు? జినవల్లభుడు వేయించిన శాసనం, జినవల్లభుడు వేయించిన శాసనం, జినవల్లభుడు వేయించిన శాసనం ఏంటి అని అంటే కుర్క్యాల శాసనం. కుర్క్యాల ఇవన్నీ ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి ఇప్పటికీ, ఎక్కడ పోతాయి ప్రాంతాలు, ఎక్కడ పోతాయి, కుర్క్యాల శాసనం. సో జినవల్లభుడు వేయించాడు. ఇక చివరి శాసనం మనం కనుక చూసుకున్నట్టయితే ఇది చాలా ఇంపార్టెంట్, హరికేసరి త్రీ. మీరు చూడండి, హరికేసరులు వేయించిన శాసనాలే చాలా ఫేమస్ ఇందులో మొత్తం. హరికేసరి త్రీ వేయించిన శాసనం కనుక చూసుకున్నట్టయితే ఇదే చాలా ప్రాముఖ్యంగా వేములవాడ చాళుక్య గురించి చెప్తుంది. కానీ ఇది లాస్ట్, అంటే లాస్ట్ వాడైనటువంటి హరికేసరి చెప్పినటువంటి శాసనం అన్నమాట. సో అందుకోసమనే హరికేసరి త్రీ వేయించిన శాసనం పర్భిణీ శాసనం. ఏంటి పర్భిణీ శాసనం? చాలా ఇంపార్టెంట్ ఇది. పర్భిణీ శాసనం ఎప్పుడు వేయించాడు? 966 ఏడి, అంటే ఓ 1000 ఏళ్ల తర్వాత మనం ఇప్పుడు ఉన్నాం దాదాపు, ఓకే 1050 ఏళ్ల తర్వాత మనం ఇప్పుడు కనబడుతున్నాం. సో పర్భిణీ శాసనం అనేటువంటిది మనం చూడొచ్చు. సో ఈ విధంగా పురావస్తు ఆధారాలని మనం చూసుకోవచ్చు ఇక్కడ వేములవాడ చారుక్యులలో. సో పురావస్తు ఆధారాలు, లిఖితపూర్వక ఆధారాలు అయిపోయినాయి. ఇప్పుడు వేములవాడ